నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ కు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ నాయకులు వెనుగండ్ల రాము. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోవడం తాలుముకుంటున్న దట్టమైన పొగమంచు చాటు పట్న అందాలను ఆస్వాదిస్తున్న ప్రకృతి ప్రియులు. కార్తీక మాసం చివరి సోమవారం రాత్రి పేతవోలు శివాలయంలో ఘనంగా జరిగిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం. కార్తీక దీపం కార్యక్రమానికి వందలాదిగా తరలివచ్చిన పేతవోలు గ్రామస్తులు. సమాజానికి అంగన్వాడీ మహిళలు చేసే సేవలు ఎనలేవి అని దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలతో వెట్టి చాకరి చేయించుకుని కనీస వేతనం కూడా ఇవ్వకపోవడం దారుణమని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము మండిపడ్డారు. గుడివాడ ఐసీడీఎస్ కార్యాలయం నందు నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల ధర్నాకు మద్దతుగా టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడిన రాము వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎంతో ముందు చూపుతో అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసిన చంద్రబాబే తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తారని ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలకు వెనుగండ్ల రాము హామీ ఇచ్చారు. ధర్నాలో నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు ఎంతో ఆలోచించి వ్యవస్థని క్రియేట్ చేస్తాయన మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది కూడా మంచి మనసుతో ఆలోచించగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దృష్టిలో మీ సమస్యలన్నీ పెడతానని, మీ అందరికీ తోడుగా నేను అవైలబుల్గా ఉంటానని హామీ ఇస్తున్నాను. అండ్ కొత్త ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగేటట్టుగా, మీ న్యాయమైన కోరికలు చాలా ఉన్నాయి. కనీస వేతనం లేకుండా పనిచేయటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ ఇప్పుడు నేటి ప్రభుత్వం వ్యవస్థల మీద గౌరవం లేదు, మీరు చేసే పని మీద గౌరవం లేదు. వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు మీకు ఇవ్వాల్సిన న్యాయమైన డబ్బుల్లో కూడా ఎంతవరకు లాక్కోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం తప్పితే నిజంగా మిమ్మల్ని గుర్తింపు లేదు అనేది అది క్లియర్గా అర్థమవుతా ఉందండి దీంట్లో. సో ఈ కొత్త ప్రభుత్వంలో మా ప్రభుత్వం మారిపోతా ఉంది, ప్రజలందరూ మీకు అర్థం చేసుకున్నారు ఎంత తప్పు పని చేశామని చెప్పి. అలాగే మీకు అర్థమవుతా ఉంది నేటి ప్రభుత్వం ఉన్న చేసే అరాచకాలు కానీ, అసలు మీ మీద అంటే మీ వరకే మీకు చూసుకుంటే మీ వ్యవస్థ మీద గౌరవం లేదు, గుర్తింపు లేదు, కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా చూపించని పరిస్థితి ఉంది. అది అందరికీ అర్థమవుతా ఉంది, క్లియర్గా తెలుస్తూ ఉంది. మీకు పని ఎక్కువ మీకు పనికి ప్రతిఫలం చాలా తక్కువగా దక్కుతుంది. దాన్ని అయితే కనుక అందరం గమనిస్తూ ఉన్నాం. పైగా రేట్లు పెరిగిపోయినాయి, ప్రతి దానికి రేట్లు పెరిగిపోయినాయి. అది అంటే మీకు ఇచ్చే సప్లైస్ కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ పాత రేట్ల మీదే మీరు కొన్ని నాణ్యమైన సరుకు అందించాలంటే కష్టమైన సంగతి అనేది మినిమం అర్థం ఏ ప్రభుత్వానికైనా అర్థం కావాల్సిన విషయం. సో నేను ఈ వ్యవస్థని సృష్టించిన సృష్టికర్తే, మళ్ళీ ఈ వ్యవస్థను సరిదిద్దగలడు మీరందరూ గుర్తుంచుకోండి. ఈ ప్రభుత్వం మీరు చేయగలిగిన మీకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను మీ సమ్మెకి. అలాగే కొత్త ప్రభుత్వంలో మాత్రం మాటేస్తా ఉన్నాను, వెంటనే రాగానే ఈ సమస్యలు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన మనం ఏం చేయగలం అనేది మీతో కూడా కూర్చుని మాట్లాడతారైనా. అంతవరకు అయితే కనుక నేను హామీ ఇస్తా ఉన్నాను, నేను పూర్తిగా మీతో అవైలబుల్గా ఉంటానండి. మీ న్యాయమైన కోరికలు మీకు న్యాయం జరగాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేయటం జరుగుతూ ఉంది. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ గతంలోనే వాళ్ళు అయితే వాస్తవంగా 8వ తారీఖు చేయాలి, కానీ తుఫాను ఈ రావటం రీచ్యా వాళ్ళు వాయిదా వేసుకుని 12వ తారీఖుకి వాళ్ళు డేటు ఇవ్వడం జరిగింది. నిన్న చర్చలు నడిపారు, కానీ ప్రభుత్వం నుంచి ఏమి స్పందన లేదు. ప్రభుత్వం ఏదో వీళ్ళు చేస్తున్నారు పని భారం పెంచుతున్నారు, కానీ వాళ్ళకి వచ్చేటప్పుడు ఇవ్వాల్సి వచ్చే ఈ 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేసింది ఏమీ లేదు. మొదట్లో ఏంటంటే ఆయన పాదయాత్రలో కూడా చెప్పాడు, తెలంగాణ కన్నా
నేను ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ కండి హెల్పర్స్ కి జీతాలు ఎక్కువ ఇస్తానని చెప్పాడు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు వాళ్ళ జీతాలు పెంచితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొదట్లో 1000 రూపాయలు పెంచి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది అదే ఇదే కాదు జీతాలే కాదు ఈ రోజు వాళ్ళ సమస్యలు అనేక సమస్యలు గుట్టు చప్పలుగా ఉన్నాయి ప్రభుత్వం ఏమీ స్పందించదు కాబట్టి ఈ రోజు వాళ్ళ గచ్చిత్రం లేక తప్పనిసరి పరిస్థితిలో ఈ సమ్మె వాళ్ళు ప్రారంభించారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళతో చర్చలు నడిపి వాళ్ళ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అట్లా కాని పరిస్థితుల్లో వాళ్ళ సత్తా ఏంటో గతంలో అనేక సార్లు వాళ్ళ సత్తా ఈ రాష్ట్రంలో చూపించారు కాబట్టి అటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యని తక్షణం పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నిన్న ప్రభుత్వంతో జరిపినటువంటి శాంతియుతమైన చర్చల్లో మరి ఎటువంటి కూడా ఫలితాలు మాకు కనిపించలేదండి ఆ ప్రభుత్వంతో జరిపిన చర్చలన్నీ కూడా విఫలమైనవి మేమేమీ కూడా గొంతెమ కోరికలు కోరట్లేదు మాకు అవసరమైనవి మేము అడుగుతున్నాము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమంటున్నాము మా జీతాలు పెంచమని అడుగుతున్నాము మరి పాదయాత్రలు చేసినటువంటి వాగ్దానమే కదండి సీఎం గారు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చండి తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నారు కాబట్టి మేము ఎక్కువ ఏమి అడగట్లేదు మాకు ఇచ్చే జీతం 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో చర్చలు జరిపించాము శాంతియుతంగానే మేము అడుగుతున్నప్పటికీ కూడా మమ్మల్ని ఆయన పట్టించుకోలేదు మాకు కనీసం 1000 రూపాయలు కూడా ఒక వెయ్యి పెంచి ఊరుకున్నారు 4 సంవత్సరాల నుంచి కూడా మరి టీఏడిఎల్ లేవు మాకు 4 సంవత్సరాలు 2015 నుంచి టీఏడిఎల్ లేవు మరి అట్లాగే మెనూ ఛార్జీలు మాకు సరిపోవట్లేదండి మెనూ ప్రకారం మేము వంట చేసి పెడుతున్నా మాకు ఎందుకు కూడా పని రావట్లేదు డబ్బులు రావట్లేదు మాకు అలాగే మరి తర్వాత తల్లులకి ఇచ్చే పోషకాహారం కూడా మరి నాణ్యత లేకుండా మరి తల్లుల నుంచి మేము చాలా నిరసన వ్యక్తం ఇదో చేస్తున్నారు వాళ్ళు అలాగే వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము అలాగే మాకు కావాల్సినటువంటి కోరికలు ఏంటంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయమని అడుగుతున్నాము అలాగే మరి అంగన్వాడీలకి మాకు కనీస వేతనం గౌరవ వేతనం వద్దండి కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాము ప్రస్తుత పరిస్థితుల్లో మేము బ్రతకాలంటే మరి మాకు 11000 రూపాయలు ఎటు సరిపోవట్లేదు అందులోనే మరి సెంటర్ అద్దెలు కట్టుకుంటూ మరి మెనూ ఛార్జీలు పెట్టుకుంటూ మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలంటే మేము చాలా అప్పులు పాలైపోతున్నామండి మాకు సరిపోక అటు రీతిగా మాకు 26000 మాకు కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాము న్యాయమైనటువంటి మా యొక్క డిమాండ్స్ని మరి పరిష్కరించాలని కోరుతున్నామండి అలాగే మినీ సెంటర్లు కూడా మెయిన్ సెంటర్లుగా చేయమని అడుగుతున్నాము నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డక్ సేవక్స్ గుడివాడ డివిజన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ తపాలా శాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ తపాలా శాఖకు ఎన్లేని సేవలు అందిస్తున్న తమపై పనిభారం పడుతుంది తప్ప పనికి తగ్గ వేతనం మాత్రం దక్కటం లేదని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని లేని పక్షంలో తాము ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐజీడిఎస్యు ప్రెసిడెంట్ వరప్రసాద్ మరియు సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసింది ఈ ఈడీ వ్యవస్థనే అదే కొనసాగుతూ పేరు మార్చారు జీడిఎస్ అని అంతేగాని మా బ్రతుకులు ఏం మారలేదండి మా పని దినాలు అయితే దినానికి 4 గంటలే గవర్నమెంట్ లెక్కలో అయితే 8 గంటల డ్యూటీ మేము చేస్తున్నాం ఇంకా అనేక టార్గెట్స్ ఒత్తిడికి లోనవుతున్నాం బాధ్యత కలిగి పునాది వేయబడిన సంస్థగా ఈ జీడిఎస్ లేకపోతే పోస్టులకి గుర్తింపు లేదండి ఎంతో ఎంతో అభివృద్ధి గ్రామ ప్రజల నుంచి అనేక ఒత్తిళ్లతో ఆర్డీలు ఏంటి ఇన్సూరెన్స్లు ఏంటి అనేక స్కీములతో డిపార్ట్మెంట్కి మంచి పునాది వేసిన ఈడీ వ్యవస్థనే అదే గుర్తించట్లేదు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలని మా పని దినాలను 8 గంటలు డ్యూటీలు అప్పచెప్పి బాధ్యత అయితే 8 గంటల బాధ్యత అప్పచెప్పారు కానీ మాకు ఇచ్చే జీతాలు అయితే కొదువుగానే అరకొరకగా కుటుంబాలు పోషించుకోలేని విధంగా ఇస్తున్నారండి కనుక మాకు ఇంతవరకు మేమున్న మా ఫ్యామిలీకి కానీ మాకు కానీ ఏదైనా యాక్సిడెంట్ల పరంగా అనారోగ్యపరంగా వస్తే మెడికల్ సౌకర్యం లేదు మా పిల్లలకి మా కుటుంబాలకు మెడికల్ సౌకర్యం కల్పించాలని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయితే కనీసం 150000తో మమ్మల్ని ఇంటికి పంపిస్తారండి అయితే ఒక 5 లక్షలుగా ఇవ్వాలని మేము కోరుతున్నాం అలాగే మా మీద అనేక టార్గెట్స్ ఒత్తిడి పెట్టి మా వీడి కుటుంబాలు అనేక రకాలుగా వ్యాధులకు గురైన వైద్య సౌకర్యం లేదు మాకు ఒక ఉద్యోగం అంటే దానికి భద్రత లేదు కనుక మాకు భద్రత కలిగించాలని ఇంతవరకు మమ్మల్ని గుర్తించని ప్రభుత్వం ఇప్పుడైనా మా యొక్క కమలేష్ కమిటీ ఏమిటి అనేక కమిటీలు మమ్మల్ని పర్మనెంట్ చేయమని గవర్నమెంట్కి హైకోర్టు ద్వారా ఇచ్చినప్పటికీ మమ్మల్ని లెక్కలేని పరిస్థితిలో
మమ్మల్ని ఈడి వ్యవస్థగా అనుంచుతారు కానీ మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి 8 గంటల పని భారాన్ని మాకు కూడా అప్పచెప్తి బాధ్యతగా చేసేవారే కానీ మా వాళ్ళు ఆ అబాధ్యతగా ఉండేవాళ్ళు కాదు కనుక ఈ యొక్క కోరికలను మా డిమాండ్లను నెరవేర్చుతారని గవర్నమెంట్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం అండి, నేను ఏజీడిసి గుడివాడ డివిజనల్ సెక్రటరీనండి. నా పేరు జి సురేష్. డిపార్ట్మెంట్ ఎప్పుడు పుట్టిందో ఈడీ వ్యవస్థ అనేది అప్పుడే పుట్టిందండి. ఈడీ నుంచి జీడిఎస్ఎల్గా పేరు మార్చారా కానీ సదుపాయాలన్నీ అంతంత మాత్రమే. మేమందరం పార్ట్ టైం ఎంప్లాయీస్గా మాలో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి కూడా చేసేవాళ్ళు అలాగే ఉండి అలాగే రిటైర్ అవుతున్నారు. కనీసం 2.5 లక్షలు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అందుకోసం అని చెప్పి ప్రధానంగా 8 గంటల పని కల్పించమని చెప్పి అదొకటి ప్రధానమైన డిమాండ్. రెండోది 12 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 36 సంవత్సరాలు కంప్లీట్ చేసిన జీడిఎస్ ఉద్యోగులకు సీనియారిటీ ఇంక్రిమెంట్ ఏమనేది ఇంకో డిమాండ్. మూడోది మా కుటుంబ సభ్యుల వరకు కానీ మాకు కానీ మెడికల్ సదుపాయాలు లేవు, ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పించమని చెప్పేది అదో డిమాండు. గ్రాడ్యుటీ 1.5 లక్షలకి చేశారు, 60 వేలని 1.5 లక్షకి చేశారు, దాన్ని 5 లక్షలకు చేయమనేది ఒకటి. అలాగే ఆచరణ సాధ్యం కాని టార్గెట్స్ ఢిల్లీ స్థాయిలోనే ఫిక్స్ చేస్తున్నారు. దానికి చాలా మంది జీడిఎస్ ఎంతో ఒత్తిడికి ఉన్నాయి, ఉద్యోగాన్ని వదిలిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆచరణ సాధ్యం కాని టార్గెట్లను ఒకటి ఢిల్లీ స్థాయిలో ఫిక్స్ చేయడం అనేది ఒకటి మానుకోవాలని, మా యొక్క జీవితాలని మాకు పెన్షన్ సదుపాయం కల్పించమని, 8 గంటల పనిచేయమని, సీనియారిటీ ఇంక్రిమెంట్లు ఇప్పించమని కోరుతూ మేము నిర్వాహక సమ్మెలో కూర్చున్నామండి. మా సమస్యలు తీర్చే వరకు కూడా మా జీడిఎస్ అందరూ ఐక్యతతో ఇలాగే పోరాటి మేము సాధించుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు శారద, నేను 28 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయితే మా జీవితాలకు మాత్రం ఎటువంటి ఎదుగు బదుగు లేని సంస్థలో చేస్తున్నాము అని మాకు మేమే నిరాశ చెందుతున్నాము. అయితే గ్రామీణ చివరి ప్రాంతాల వరకు కూడా పోస్టుల శాఖ విస్తరించి ఉన్నది అని నేను చెప్పుకోవడానికే మరి ఇది ఉపయోగపడుతుంది. కానీ మమ్మల్ని గుర్తించి మా స్థాయిని పెంచుదాము అనే ఆచరణ కానీ ఇది కానీ గవర్నమెంట్కి రావట్లేదు. టార్గెట్స్ అంటున్నారు, ఇంకా మమ్మల్ని 6 అయినా 7 అయినా సాయంత్రం వరకు ఫోన్లు చేస్తూ వాళ్ళు ఊరుకోవట్లేదు వీళ్ళు ఊరుకోవట్లేదు అని మమ్మల్ని అరెస్ట్ చేస్తూనే సైలెంట్ కిల్లర్గా తయారైంది మాకు. ఎలా ఏంటి అని అన్నది ఇది అందరికీ తెలుసున్నదే. ప్రభుత్వ వ్యవస్థ అన్నది వాళ్ళు చూసి కూడా మమ్మల్ని గమనించట్లేదు, మా స్థాయిని ఎదుగుదల చేయట్లేదు. కమలేష్ చంద్ర కమిటీ అన్నారు, అది లేదు. ఇంకొకటి సింగిల్ హ్యాండ్ బీవోలకి అసలు ఎలా ఇన్ని చేస్తారన్న ఆలోచన లేదు. లేడీస్ చేస్తున్నారు, లేడీస్ చేస్తున్నా కూడా వాళ్ళకి అయ్యో మనం చేయించుకుంటున్నారే కానీ అయ్యో ఎలా చేస్తున్నారు వాళ్ళకి మనం డబుల్ హ్యాండ్ ఇవ్వాలా ఏంటానన్న ఆలోచన కూడా. ఇప్పుడు నాది సింగిల్ హ్యాండ్ బీవో, నేను వర్క్ చేస్తానా డెలివరీ చేసుకుంటానా ఈ టార్గెట్లో తీరుస్తానా, ఇది నా బాధన ఎవరు గమనించట్లేదు. ఆడపిల్లలు అయ్యుండి చేస్తున్నారు, అయితే చేస్తాము కాదని నేను అనడం లేదు. మీరు మా బాధ గమనించి డ్యూటీ అవర్స్ కూడా పెంచి మాకు అన్ని విధాల మెడికల్ ఫెసిలిటీస్ ఏంటి ఇవన్నీ అన్ని సమకూరుస్తారని ఈ సమ్మె మేము చేస్తున్నాం. దీనికి అందరికీ మద్దతు ఇచ్చి మమ్మల్ని దిగ్విజయంగా ఈ స్ట్రైక్ ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో బేతవోలు శివాలయనందు గత రోజు సాయంత్రం కార్తీక దీపం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలయ నిర్వాహకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాదిగా మహిళలు తరలివచ్చి శివాలయంలో కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆలయం నందు కార్తీక మాసం రోజున విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద ఈశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు మరియు ఎండోమెంట్ అధికారులు మరియు అడబాల అప్పారా పాల్గొనడం జరిగింది. Thank you.
శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో సీనియర్ టీడీపీ నాయకులు కీర్తిశేషులు పల్లపోతు వెంకటకృష్ణ 12వ వర్ధంతి పురస్కరించుకుని కర్ణాపేట వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాటేలకు అతీతంగా పల్లపోతు వెంకటకృష్ణ బ్రతికి ఉన్న రోజుల్లో అనేక మందికి తన సేవలను అందించడం జరిగిందని వారిని స్మరించుకుంటూ ఈ రోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆర్యవైశ్య ప్రముఖులు భగవర్పు తిరుపతయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమ్మ నాగమణి, కందేటి హరిబాబు, మాకు సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నందివాడ వాస్తవ్యులు, పెద్దలు, టీడీపీ సీనియర్ నాయకులు, కీర్తిశేషులు, పల్లపోతు వెంకటకృష్ణారావు గారు అలియాస్ కృష్ణ గారు, మరియు పల్లిబాట రాజయ్య గారి మావయ్య గారు, ఆయన 12వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. రాత్రి వారి కుమార్తె సునీత గారు ఫోన్ చేసి, హరిగారు గుడివాడలో ఎన్నైతే వృద్ధాశ్రమాలు ఉన్నాయో అన్ని వృద్ధాశ్రమాల్లో నాన్నగారు 12వ వర్ధంతి కార్యక్రమం, ఆ కార్యక్రమంలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేయమంటే మిగతా రెండు చోట్ల అడిగాము, ఖాళీ లేదన్నారు, ఇక్కడ ఉందో ఏర్పాటు చేసాం. వారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున సునీత గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఆయన కీర్తిశేషులు అయిన పల్లపోతు కృష్ణ గారికి అంజలి ఘటిస్తున్నాం. మా బుద్ధ శరణాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా బుద్ధ శరణాలయంలో ఇవాళ ఖాళీ లేదంటే నాకెంతో సంతోషం ఉంది. అంటే అంత ఫుల్ బిజీగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నమాట. హరికుమార్ గారు ఎన్ని ఆశ్రమాలు ఉన్నా అన్ని ఆశ్రమాలకు భోజనాలు ఏర్పాటు చేయమని వాళ్ళు చెప్పారంటే ఆయన నిస్వార్థంగా చేస్తున్నారు, సర్వీస్ అనే అర్థము. అలాంటి వాళ్ళను ఆయన సంపాదించుకున్నారు. సంపాదించడం అంటే సొంతానికి కాదు, సంఘ సేవకు ఉపయోగపడటానికి వాళ్ళ వంతు కార్యక్రమం చేయటానికి ఆయన అడగకుండానే ప్రోద్బలం చేస్తున్నారంటే ఇలాంటి కార్యక్రమాలు మొత్తం గుడివాళ్ళలోనే ఇది ఒకటి అయితే ఎత్తుకోవాలి. ఆ రాష్ట్రం అంతా ఆయన చేతిలో ఉంది. భీమవరం కానీ ఎక్కడ కానీ ఏలూరు కానీ మొన్న అయితే తిరుపతి దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాలు అడుగుతున్నారు. అలాంటి హరికృష్ణ సంఘం తరఫున హరికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దారి అది కూడా కాక మెయిన్గా ఈ ఉద్దశరణాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు హరికుమార్ గారు, వారికి ప్రత్యేక అవుతూ ఇవాళ ఈ కార్యం కర్ణాపీఠంలో చేయటం అంటే పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి సేవా కార్యక్రమాలు రేపు ఎల్లుండే రేపైన కార్యక్రమాలు గర్ల్స్ హై స్కూల్లో వాళ్ళు ఎప్పుడో స్కూల్ పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు హెడ్ మాస్టర్
అన్ని ఉండయి అమ్మ ఒడి ఇవ్వడి ఆ ఒడి అన్ని కార్యక్రమాల్లో నాకు అవకాశం దొరికింది. ఒక మైక్ మటుకు లోటు ఎంతో లోటు అని అరిగారిని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. అది కూడా వాళ్ళ కోరిక రేపుతో తెరబోతుంది. ఒక స్పాన్సర్ పట్టుకో. కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర యాదవ సేవాసంఘ అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి, మరి పెద్దల గౌరవనీయులు బొగ్గర తిరుతయ్య గారికి, పల్లపోతు మురళి గారికి, మురళి కుమార్ యాదవ్ గారికి, మరి జాదుల తాతార యాదవ్ గారికి, యాదవ్ సంఘ కార్యకర్త నాగమణి గారికి, మరి ఈ కార్యక్రమం 12వ వర్ధంతి జరుపుకునేటువంటి మరి పల్లపోతు కృష్ణ యాదవ్ గారికి, వారికి వారు ఏ లోకంలోనో వారు ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కరుణాపీఠంలో వయోవృద్ధులకి ఈ అన్నదాన కార్యక్రమం చేయటం అనేది ఎంతో ముదాహం అభినందనీయం. మరి ఇటువంటి కార్యక్రమానికి వారి కూతురైనటువంటి ఆవిడ సహకరించి మరి యాదవ సేవా సంఘం ద్వారా ఈ కార్యక్రమాలు జరపమని హరికుమార్ గారికి చెప్పడం అనేది ఎంతైనా ముదాహం అభినందనీయం. వారిని ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఆ పాపను అభినందిస్తూ మరి ఇంకా మంచి ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని మా హరికుమార్ గారిని మరి వారికి తెలియజేస్తూ మరి జై మాధవ్ జై జయ యాదవ్. దీన్ని టీడీపీ కృష్ణ గారిగా నందివాడ మండలం మన కృష్ణా జిల్లా మొత్తంగా పేరుగాంచిన వ్యక్తి. ఈయన పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారన్న వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఆయన ఉంటూ ఆయన కృషి చేసి ఆయన మనుగడ నిలుపుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అకారంగా పోవడం వల్ల చాలామంది పేద ప్రజలకు ఇబ్బంది కలిగిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ సేవా సంఘం పుట్టి హరిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. తెల్లవారుజామున పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోవడంతో గుడివాడ పట్టణంలో పొగమంచు పట్టణాన్ని కమ్మేస్తుంది. డిసెంబర్ జనవరి మాసాల్లో ప్రకృతి అందాలు మరింత అందంగా పొగమంచు చాటున కనబడుతూ ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోవడంతో పొగమంచు భారీగా ఏర్పడటం వల్ల తెల్లవారుజామున వాకింగ్ వెళ్లేవారు, వాహనాలు నడిపేవారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ప్రియులు తెల్లవారుజామున పొగమంచు అందాలలో పట్టణాన్ని తిలకిస్తూ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పగటి వేళలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావటం వల్ల ఈ సమయంలో చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రాకపోవటం మంచిదని వైద్యులు సైతం సూచించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ కు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ నాయకులు వెనుగండ్ల రాము. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోవడం తాలుముకుంటున్న దట్టమైన పొగమంచు చాటు పట్టణ అందాలను ఆస్వాదిస్తున్న ప్రకృతి ప్రియులు. కార్తీక మాసం చివరి సోమవారం రాత్రి పేతవోలు శివాలయంలో ఘనంగా జరిగిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం. కార్తీక దీపం కార్యక్రమానికి వందలాదిగా తరలివచ్చిన బేతవోలు గ్రామస్తులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.